కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ధ్వజస్తంభానికి ధ్వజ పట్టాన్ని ఎగరవేశారు. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం చేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ నెల 30న సీతారామ కళ్యాణం, 31న రథోత్సవం జరగనుంది. ఏప్రిల్ 2న తెప్పన ఉత్సవం, 3న పుష్పయాగంతో వేడుకలు ముగియనున్నాయి. కళ్యాణోత్సవం రోజు ఏపీ సీఎం చంద్రబాబు సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.